అక్రమ మద్యం రవాణా కేసులో పట్టుబడిన 45 ద్విచక్ర వాహనాలను చింతలపూడి పోలీసులు వేలం వేశారు. ఈ సందర్భంగా సెబ్ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మద్యం అక్రమ రవాణా, గుట్కా రవాణా వంటివి చేయకుండా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు చింతలపూడి పోలీస్ స్టేషన్లో 17,000 రెండోసారి గతంలో నమోదైనటువంటి ఎక్సైజ్ కేసుల్లో 45 వాహనాలు వేలం పాట పెడుతున్నారు. సో ఈ వెహికల్స్ అన్నీ అప్సైడ్ ప్రాసెస్ అయిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఫిక్ చేస్తారు. 17,000 మూడోసారి మొదలుపెట్టి చేస్తారు. సో ప్రజలకు వెబుకితే ఏమంటే ఇలా సారాయి లేదా మందు లిక్వర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వాహనాలు స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇట్లా ఈ కేసులో దొరికిందని అవకాశం ఇచ్చి తర్వాత దానికి ఆప్షన్ పెడతాము. కాబట్టి ప్రజలు గుర్తెరిగి ఈ మీ వాహనాల్లో ఈ మత్తు పదార్థాలు కానీ లిక్వర్ కానీ సారాయి కానీ తోలకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి ఏమన్నా సారాయి లిక్వర్ గాంజా గుట్కా ఇలాంటి ఎలాంటి మత్తు పదార్థాలన్న ఎవరైనా అమ్ముతా ఉన్నా లేదా రవాణా చేస్తా ఉన్నా ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.